ఈడబ్ల్యూఎస్ డిఎస్సి రాసినటువంటి బీసీ విద్యార్థులారా, ఎస్సీ విద్యార్థులారా, ఎస్టీ విద్యార్థులారా, డిఎస్సి రాసిరు కదా, మొన్న రిజల్ట్ వచ్చింది కదా, 1:3 పిలిచిరు కదా, ఎట్లుంది ఈడబ్ల్యూఎస్ కథ, ఎట్లుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. టీచర్ పోస్టులకు రాసిరు కదా, డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అన్న రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ఎప్పుడు సవరిస్తారు? 2% కూడా లేని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. మనం ఇంట్లో వండుకుంటే సవరిస్తారు, మనం ఇంట్లో పడుకొని నాకెందుకులే అనుకుంటే సవరిస్తారు. ముఖ్యమంత్రి గారికి 2 సార్లు లెటర్ రాసిన ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో తెలుసమని. ముఖ్యమంత్రి గారు బీసీ కాదు కదా, మరి ఆయన ఎందుకు సవరిస్తాడు? మనమే చేసుకోవాలి, మనమే పోరాటం చేసుకోవాలి. ఇదిగో ఈడబ్ల్యూఎస్ దెబ్బ ఎట్లా ఉంది, జడ్చర్ల గురించి మాట్లాడు, 5 నిమిషాల తర్వాత మాట్లాడతావు. ఆర్టిజన్ల పంచాయతీ ఈడబ్ల్యూఎస్ కోటాని తీసుకొచ్చిన పుణ్యాత్ములు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఈడబ్ల్యూఎస్ మోసమే, బీసీల మోసమేందన్న, దానికి మీరు షాక్ అవుతారు లెక్కలు చూస్తే. ఇది ప్రతి గ్రూప్ ఏది డిఎస్సి రాసిన నిరుద్యోగి ఇలా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోరి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం డిఎస్ ఒక్కటే కదా, అన్ని ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలు ఐఏఎస్ దగ్గర నుంచి అటెండర్ రాక నిరుద్యోగులు అందరూ కొంప కొల్లేరు అయితా ఉంది దీని ద్వారా. ఎస్టీలకు కూడా అన్యాయమే, ఎస్సీలకు అందరికి అన్యాయమే. ఇప్పుడు ఆడ విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓసీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఈడబ్ల్యూఎస్ కోటాను తీయాలని అనుకోడు, దాన్ని సవరించాలి కదా, నష్టపోతుంది బీసీలు కదా, అగ్రవర్ణ పేదలకి అగ్రవర్ణ పేదలకి ఇవ్వమంటున్నాం, కానీ దాన్ని ఫిక్స్ చేయమంటున్నాం. దాన్ని ఫిక్స్ చేయకుండా దాన్ని ఫిక్స్ చేయకుండా దొంగతనంగా అక్రమంగా పట్టబగటిని ఉద్యోగాలు కొల్లగొడతా ఉన్నారు. ఇక్కడ సపోజ్ ఒక వార్తని మీకు చూపిస్తా, దయచేసి ఇది లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈడబ్ల్యూఎస్ ఇక చూడ్రి, ఇది సూర్యాపేట జిల్లాలో ఎస్జిటి పోస్టులకు 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కేటగిరీల వారీగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల చివరి ర్యాంకులు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అంటే అప్పర్ క్యాస్ట్ బీసీఏ అప్పర్ క్యాస్ట్ ఓపెన్ ఎంత కట్ ఆఫ్ అయింది, 195 ర్యాంకు వరకు కట్ ఆఫ్ అయింది ఓపెన్. తర్వాత బీసీఏలకు ఎంత అయింది, 617 ర్యాంకులు వచ్చేదాకా కూడా వాళ్ళకు అవకాశం ఉంది. ఇక బీసీబీ వాళ్ళకి 334 ర్యాంకు వస్తే కూడా ర్యాంక్ వరకు ఇలా కట్ ఆఫ్. బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఎస్సీల నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి వాళ్ళకు 2195 ర్యాంక్ వచ్చేసింది, ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. ఇక బీసీడి 402, హైలీ కాంపిటీషన్ గ్రూప్ ఏదైనా ఉందంటే బీసీడి. బీసీడిలో 402 ర్యాంక్ వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి, బీసీఈలో 635 ఎవరు, ముస్లిం సోదరులకు. ఈ బీసీ బిడ్డలకేమో 600, 400, 300, 600. ఇగో గిది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకట 1764 ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి నౌకర్ వస్తుంది. 1764 ర్యాంకా. ఇక్కడ పోనీ ఎస్సీ బిడ్డలు మాలమాదిగ బిడ్డలకు, ఉపకులాల బిడ్డలకు 770 ర్యాంకు లోపలనే రావాలి. 770 ర్యాంకు లోపల వస్తేనే డిఎస్సి టీచర్ అవుతాడు ఆయన. కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని కొంతమంది ఉన్నారు కదా, వాళ్లకు రెడ్డిలకు, వెలమలకు, బ్రాహ్మణులకు అందరికి కలిపి వాళ్ళకు 1764 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇస్తారట. ఈడ ఎస్సీ బిడ్డలకు, మాలమాదిగోళ్ళ బిడ్డలకు మాత్రం, మన పిల్లలకు మాత్రం 770 ర్యాంక్ వస్తేనే ఇస్తారు, అంతకంటే లోపే రావాలి, ఇక పైకి రాకూడదు. 71 వస్తే కథం. ఇక రెండో విషయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ 1764, ఇది ఎక్కడ మోసం ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కావట్లేదు. మీకు 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మీరు కుయ్యన్నారు, కయ్యన్నారు, ఇక్కడ మా పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది, మా పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను గద్దలు దనకపోయినట్టు దనకపోతా ఉన్నారు.
లాభం నోటిఫికేషన్లు నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ కోట రాజ్యాంగ సవరణ 103 ద్వారా 2019 లో తీసుకొస్తే ఆర్టికల్ 15-16 సవరణ చేసి తీసుకొచ్చారు. 10% వరకు ఇవ్వచ్చు అన్నది, కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నదే ఎలిజిబిలిటీ, ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్నదే 1 or 2%, 1 లేదా 2% ఉన్నారు అగ్రవర్ణ పేదలు. వాళ్ళకి జెన్యున్ గా దక్కాలి, కానీ ఇలా అక్రమంగా 10% కొట్టుకపోతాం. 1% ఒక్కరికే 10 బిర్యానీలు పెడతారా? ఒక్కరికి 10 బిర్యానీలు పెడతారట, 100కి 60 మంది ఉన్నటువంటి వాళ్ళకు 20 బిర్యానీలు ఇస్తారట. 60 మందికి 20, ఒక్కాయనకు 10, పెద్ద కులాబ్ ఆయనకు ఒక్క ఆయన 10 బిర్యానీలు తినన్నట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఒక్క సూర్యాపేటనే కాదు. ఇది ఇక చూడ్రి, సూర్యాపేట జిల్లాది 1764 ఉంటే నారాయణపేట జిల్లా తీసుకోరిగో. నారాయణపేట జిల్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో ఓసీల నిలువు దోపిడీకి డిఎస్సీ రిజల్ట్స్ అద్భుతమైన ఉదాహరణ. నారాయణపేట జిల్లాకు సంబంధించిన ఎస్సీటీ రిజల్ట్ ఇవి. బీసీడీ ఉమెన్కు 250 ర్యాంక్ వస్తే జాబ్ రావడం లేదు. బీసీడీ అంటే ఎవరెవరు వస్తారు? ముదిరాజులు, 300 కాపులు, ఇట్లా అనేకమైనటువంటి బీసీడీ కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు 250 ర్యాంక్ వచ్చినా కానీ ఉద్యోగం రాదు. అదే ఈడబ్ల్యూఎస్, అదే రెడ్డి వాళ్ళ బిడ్డకు, బ్రాహ్మణులకు, అప్పర్ కాస్ట్ అందరికి 550 వచ్చినా ఉద్యోగం వస్తుంది. అసలు ఈ రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తా ఉన్నాయి? రిజర్వేషన్ల ఉద్దేశం ఏంది? రిజర్వేషన్ల ఉద్దేశం వెనకబడినటువంటి, సామాజికంగా వెనకబడినటువంటి వాళ్లను సమాన స్థాయికి తీసుకురావడానికి, ఓసీల స్థాయికి తీసుకురావడానికి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ అట్లా కాదట. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటలో వీళ్ళు పైన వాళ్ళు పైనే ఉండాలి, వీళ్ళని ఇట్లా మట్టిపోయాలని చెప్పి చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇగో బీజేపీని, ఇది మరో ఓ నిరుద్యోగం, బీజేపీని మరోసారి గెలిపిస్తే బీసీల నోట్లో మట్టి తప్ప ఇంకోటి ఏం మిగలదు. నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈడబ్ల్యూఎస్ కోటాను సవరిస్తారా లేదా? ఏ ఆధారంగా 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఇక్కడ అప్ టు 10% అని చెప్పిర్రు మీరు. ఎట్లా చేస్తా ఉన్నారు ఇది? ఇది బీసీల నోట్లో మట్టి పడతా ఉంది. ఎస్సీ బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు పోతున్నాయి. ఎస్టీ బిడ్డలకు ఇక్కడ చూడ్రి, ఇక్కడ చూడు ఇదేమో నారాయణపేటలో కదా, నిర్మల్ చూసుకుందాం. నిర్మల్లో కట్ ఆఫ్ ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో 53 అయితే బీసీఏ 174, ఇగో ఈడబ్ల్యూఎస్ 338. అంటే ఎస్సీలకు ఒక దళిత బిడ్డ, ఒక దళిత బిడ్డ 291 ర్యాంక్ వచ్చింది. ఈయనకు ఉద్యోగం లేదు. అదే ఒక రెడ్డి గారి బిడ్డ 338 ర్యాంక్ వచ్చింది ఈయనకు. ఈయనకు ఉద్యోగం ఇస్తారట. ఈ 291 లేదు, ఈ 338 ర్యాంక్ వచ్చిన ఇస్తారట ఎన్కోన్కి. ఇగో ఇది ఈడబ్ల్యూఎస్ మాయా. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా, ఎక్కడ ఈడబ్ల్యూఎస్ ఇది? ఎవరి కోసం తెచ్చింది? బీసీ ప్రజలారా, మనం చూస్తూ కూర్చుంటే ముడ్డి కిందకే డ్రాయర్ కూడా మాయం చేస్తారు. ఈ రకంగా అన్యాయంగా ఇక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే, 89 ర్యాంక్ వచ్చినటువంటి ముదిరాజుకు ఉద్యోగం రాదు. ముదిరాజులకు యాదవులకు 89 ర్యాంక్ వచ్చినా రాదు, కానీ 338 ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి బిడ్డకు ఉద్యోగం వస్తుంది. ఇక ముదిరాజులు, 300 కాపులు, యాదవులు, ఈ తెలంగాణలో ఉన్న బీసీ సబ్బండ కులాలు ఆలోచించుకోరు. ఇక మీరు ఏం జరుగుతా ఉందో, ఒక్క గవర్నమెంట్ జాబ్ కాదు కదా ఇక్కడ. బీసీ 89 వచ్చిన బీసీకేమో రాదు, 338 వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో రెడ్డి పేదోళ్ళ. ఇందులో ఉన్నటువంటి అసలైన పేదలకు దక్కకుండా నిట్ట నిలువున దోపిడీ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దోపిడీ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ హయాంలో మీరు నిజంగా మీకు ఆ పార్షాలిటీ ఉంటే, మా రెడ్డి వాళ్ళ కోసమే ఇది ఉండాలని మీరు అనుకుంటే చెప్పండి సార్, మేము కూడా అదే తెలుసుకుంటాం.
కానీ ఇది తప్పు. సవరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ తొందర తొందరగా ఉద్యోగాలు భర్తీ చేసి ఈ వీళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ కోట తొందరగా ఉద్యోగాలు భర్తీ చేసి 30 ఏళ్ల పాటు వాళ్ళని కూర్చోబెట్టాలని మీ ఆతృత మంచిదే. ఉద్యోగాలు ఇచ్చి కూర్చోబెట్టాలన్న మీ ఆతృత మంచిదే, కానీ మా బిడ్డల నోట్లో మన్ను కొట్టి వాళ్ళకి పెడతా ఉన్నారు. వద్దా బీసీల ఓట్లు, వద్దా ఎస్సీ ఎస్టీల ఓట్లు, వద్దా ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మీరు అన్ని వర్గాలకు ముఖ్యమంత్రిగా ఉండాలి. మీకు 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన నా రిప్రజెంటేషన్ లో కూడా తప్పు లేదు. స్వయంగా మీకే కలిసి ఇచ్చిన ఈ కోటా ఫిక్స్ చేయండి అంటే మీరు పరిశీలించండి అని చెప్పి చెప్పారు. పరిశీలనకే పోయింది అటే. ఇది మోసం, ఇది దగ ముఖ్యమంత్రి గారు. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, మీ కనుసన్నల్లో జరిగితే మీరు చెప్పండి, మేము ఇట్లే చేయదలుచుకున్నట్టు చెప్పండి. ఇది ఎండ్ల జరుగుతుంది. ఒక్కటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి ఉద్యోగాలకు డిఎస్సీదే కాదు, గ్రూప్ 1 తిరుమలగిరి కాడ గ్రూప్ 2 ఉద్యోగం కోల్పోయింది ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల. ఎవరు బీసీ ఆయన ఎంబీబీఎస్ ఇక చూడు, ఎంబీబీఎస్ సీట్లు పోయినాయి. టాలెంట్ ప్రకారం ఇచ్చిన వస్తాయి. ఇక ఇది ఏది ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి, ఇది బీసీడీ. బీసీడీ వాళ్ళకేమో ఇక స్కోర్ 665 వస్తే ఉద్యోగాలు వచ్చినాయి. ఇక 657 665 ఎంబీబీఎస్ 600 ఒట్టి కొట్టుకపోయారు. ఇగో ఇగో చూడు, జాయినవి రెడ్డి జైన అన్ని ఓసీ, జాంబుల హర్షితా రెడ్డి, తిప్పని అక్షిత్ రెడ్డి, పిన్నరు రెడ్డి తేజస్విని రెడ్డి. ఇగో వీళ్ళు ఓట్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్పనంగా వీళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? 20791 ర్యాంకులకు. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీలు బీసీలను ఓర్చుకునే పరిస్థితిలో లేము. ఎస్సీ ఎస్టీల బీసీల నోట్లో మట్టి కొట్టి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం మేము ప్రభుత్వాన్ని తెచ్చుకోలేదు. బీసీలం దానికోసం ఓట్లేయలే. మీరు ఈడబ్ల్యూఎస్ కోటా నరేంద్ర మోడీ గారు క్లియర్గా చట్టం పాస్ చేసి దొంగతనంగా బీసీల నోట్లో మట్టి కొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ తప్పే చేసింది. మనము మన నాయకుడు రాహుల్ గాంధీ గారు 100 మాటలు మాట్లాడింది, మాట తప్పే చేసింది. చేసినప్పటికీ రాష్ట్రానికి, రాష్ట్రం చేతిలో ఉంది. ఇంప్లిమెంట్ చేయన్నా వద్దా, చేస్తే ఎంత చేయాలి, ఎంత పర్సెంటేజ్ చేయాలని మన రాష్ట్రం చేతిలో ఉంది. ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ రెడ్డి గారేనా, మీరు రెడ్డేనా? ఇక ఇప్పుడు నిన్న మొన్న మళ్ళా ఏది, నిన్న ఏదో పట్నం మహేందర్ రెడ్డి మళ్ళీ మండలి చీపు విప్పు. సరే, మీ రాజ్యం నడుస్తుంది, ఇచ్చుకోరి. మా రాజ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుభవించక తప్పదు. కానీ ఒకటై చెప్తా ఉన్నా, ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో మీరు నిర్ణయం ప్రకటించాలి. నేను మళ్ళా వస్తా అయ్యారా, నేను మళ్ళా వస్తా మిమ్మల్ని గెలవడానికి. ఈడబ్ల్యూఎస్ విషయంలో మీరేందో చెప్పండి, లేకపోతే ఖచ్చితంగా డిఎస్సిలో నష్టపోయిన విద్యార్థులారా మీరు కోర్టుకు పోండి. డిఎస్సి కదా అన్ని ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలు నష్టపోయినటువంటి ఉద్యోగులు. ఇక్కడ ఆ చట్టం ఏం చెప్తా ఉంది, ఉన్నటువంటి 50% ఓపెన్ కేటగిరీలో 100% పోస్టులు ఉంటే ఇందులో 50% ఓపెన్ రిజర్వేషన్ పోతే అందులో మిగిలినటువంటి 50 ఏదైతే ఉందో అందులో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. ఈ 50లో అప్ టు 10% అని చెప్పింది. ఇందులో కూడా 10% కాదు, అప్ టు 10%. 50లో 10% అంటే ఈడ 105 ఉద్యోగాలే రావాలి అత్యధికంగా, అత్యధికంగా. కానీ 110 ఉద్యోగాలు ఎత్తుకపోతా ఉన్నారు. మీ పిల్లలు అశోక్ నగర్ కాడ 5 రూపాయల బువ్వ తినుకుంటా పెళ్ళిళ్ళు కాకుండా గడ్డాలు పెంచి ఉన్నది అమ్మి మీరు కోచింగ్ సెంటర్ల పొంట పెడుతున్నటువంటి తల్లిదండ్రులారా, మీ బిడ్డల నోటికాడి బుక్కను ఎత్తుకపోతా ఉన్నారు. దొంగతనంగా పట్టబగటిలు జరుగుతున్నటువంటి దోపిడీ ఇది. దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. ఇది ఏ ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోట ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు? ఇక్కడ ఏ కమిషన్ వేసిండ్రు, ఏ కమిషన్ ద్వారా అమలు చేస్తా ఉన్నారు? ఈ 10% ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఏ కమిషన్ రికమెండ్ చేసింది? ఎట్లుంటది లెక్క, గాలికి ఇచ్చుకోడే ఇచ్చాడేనా ఇష్టం వచ్చినట్టుగా? ఇది మహా ఉప్పెనకు మీ మీ పాడ మీరు పేర్చుకుంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మర్యాదగా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను సవరించండి.
ఈడ పేదవాళ్ళకు రావాల్సినటువంటిది ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి పేదవాళ్ళకు దక్కాలి. కానీ కానీ ఈడ బీసీఎస్సీ ఎస్టీలు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోము. కాదు, ఇక్కడ విద్యలో జరగబట్టి, ఇక్కడ ఉద్యోగాల్లో జరగబట్టి, అన్నిట్లో అదే దోపిడా. పోనీ పోనీ అయ్యా, వీళ్ళు వెనకబడ్డరు. మొత్తం రిజర్వేషన్లన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన తర్వాత ఓసీలు బాగా వెనకబడ్డరు. బీసీలు ఓసీలు వీళ్ళంతా పైకి లేచారని చెప్పుకోవడానికి కూడా ఏం లేదా. ఇగో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక ఇది, బీసీలకు రావాల్సినటువంటి 95,000 ఉద్యోగాలు ఇప్పటికి తక్కువనే ఉన్నాయి. ఇంకా 95,057 ఉద్యోగాలు ఇంకా బీసీ యువతకు రావాల్సిన ఉద్యోగాలు తక్కువ ఉంటే, ఇట్లా దొంగతనంగా ఉద్యోగాలు కొట్టకపోతా ఉంటే ఇది ఏమనయ్యా సొమ్మని ఎత్తకపోతా ఉన్నారు. ఇది ఈ ఉద్యోగాలు ఎవని? మాయి, మా బీసీ బిడ్డలై మా ఉద్యోగాలు. సెంట్రల్ యూనివర్సిటీలో 5% లేరు ఓబీసీలు. ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇట్లా వీడోడు ప్రశాంత్ గజ్జల, ఈయనకి ఈయనకు చదువు లేదు. ఇదంతా మంత్రి పదవి కోసం మళ్ళనన్నట. అరే నాకు వద్దు రాబాయ్ అని చెప్పి చెప్తా ఉంటే నేను కావాలనుకున్నప్పుడు ఇంతకంటే పెద్దగా ఎటు ఉన్నాసు వెనుకట్నే. పోటు మన పెట్టుకోరా బాయ్, నీ ముఖమన్న చూద్దాం జరా ప్రశాంతంగా. కమింగ్ సూన్ అట వాడు. ఇది అన్యాయం, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఇవాళ దీని సంగతి ఏందో తెలుసుకోవాల్సిందే, లేకపోతే ఇది బీసీలకు జరిగేటువంటి ఎస్సీ బీసీలకు పట్టమగటిలు జరుగుతున్నటువంటి దోపిడి. ఈ దోపిడీని చూసుకుంటా తీన్మార్ మల్లన కూర్చోవడానికి సిద్ధంగా లేడు. మా బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీకేమన్నా శరం అనిపిస్తే మీరు మాట్లాడు రీ. బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీకు శరం వస్తే, ఈ బీసీ ప్రజల ఓట్లు కావాలనుకుంటే, మళ్ళీ మీరు గెలవాలనుకుంటే మీకు టికెట్ ఉంటే సరిపోదు, ఓట్లు కూడా ఉండాలి. 29 తీసుకొచ్చి కూడా మళ్ళీ అన్యాయమే, అది అన్యాయమే. దాంట్లో కూడా ఓసీలకి కథం, అలా కూడా కథం పట్టించారు. ఇక ప్రణయ్ రెడ్డి మంత్రి పదవి కోసమే పక్కా అని ప్రణయ్ రెడ్డి అంటాడు. వాని వాని జాతిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాని తాపత్రయం తప్పేం కాదు అని చెప్పింది ఆయన. ఆయన అంటే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం అట్లా, ఆయన ఈయన తప్పుగా తప్పు పట్టడానికి లేదు. ప్రణయ్ రెడ్డి ఒక కామెంట్ ఏం పెట్టిండు, మంత్రి పదవి కోసమే పక్కాగా మాట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న అంటా ఉన్నాడు. మనకు బుద్ధి ఉండాలి. అయితే విషయం ఏంటంటే, ఈయన ఏంది ఇప్పుడు, నేను మంత్రి పదవి కోసం నా మీద బదనాం మోపితే మీరు ఈడబ్ల్యూఎస్ను పట్టించుకోరనేది మీ మీ ఒపీనియన్. ఇక్కడ ఇక్కడ ప్రణయ్ రెడ్డి అనేటువంటి ఆయన ఇంటెన్షన్ ఏంది, వాళ్ళ జాతులు ఏది బీసీల దగ్గర నుంచి గుంజుకపోతున్నటువంటి ఉద్యోగాలు బరాబర్ గుంజుకపోతాం, ఆ అంశాన్ని మాట్లాడుతున్నాం, మళ్ళీ బదనాం చేస్తాం. ఆయన ఇంటెన్షన్ కరెక్టే, కానీ బీసీలు ఏం చేస్తా ఉన్నారు, బీసీలు ఏం చేస్తా ఉన్నారు, బీసీలు అందరూ కూడా అందరికి అన్యాయమే జరుగుతుంది ఇక్కడ. ఓ ఇంత మోసం ఏడలేదు, ఇంత మోసం ఏడలేదు. పట్టబగటీలి ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేటువంటి, ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యే విధంగా ఇంకా ఎక్కడి ప్రజాస్వామ్యము, ఇంకా ఎక్కడి ఈ పరిపాలన, ఇంకెక్కడి భారత రాజ్యాంగము, ఇంకెక్కడ రిజర్వేషన్ లీడా? చూద్దాం, ఊకున్న కొద్దికి మీకు కూడా చెప్పే కాడికి చెప్తా ఉన్నాం, చెప్పే కాడికి చెప్తా ఉన్నాం. 2 సార్లు లెటర్ ఇచ్చిన రిప్లై లేదు ఇప్పటి వరకు. కనీసం ఏం చేస్తున్నానే చెప్పరు మీరు. అది అట్లా పెట్టి ఉద్యోగాలన్నీ ఇప్పుడు భర్తీ చేసుకొని పోతే ఈ పిల్లలకు రావాల్సిన ఇందుకోసమేనా? మేము తెలంగాణ పోరాటం చేసింది ఇందుకోసమేనా? మేము కేసీఆర్ను గద్దెకి దించిందని పిల్లలు కుమిలిపోతా ఉంటే, మనం ఉద్యోగాలు భర్తీ చేసుకొని పోతా ఉంటే మరి బీసీ ఎమ్మెల్యేలారా వద్దా, మాట్లాడొద్దా, మాట్లాడరా మీరు? మీ వర్గాల ప్రజల నోట్లో మన్ను పడుతుంటే మీరు మాట్లాడరా? ఎస్సీ ఎస్టీలు కూడా, వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలారా, రిజర్వేషన్లు వచ్చారు కదా, మంత్రులారా మీరు మాట్లాడరా? పొన్నం ప్రభాకర్ గారు, మీరు బీసీ మంత్రి, చెప్పు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద చెప్పు. 100% మాట్లాడాలి, మాట్లాడరా? ఇంత అన్యాయం పట్టబగటిలు దోపిడి జరుగుతూ ఉంటే, ఈ గౌడ బిడ్డలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు అక్రమంగా ఎత్తకపోతా ఉంటే మీరు సపోర్ట్ చేయరా, మీరు మాట్లాడరా? ఓట్లు కావాలి, ఓట్లు కావాలి, కానీ మాట్లాడరా? ఈ బిడ్డలకు ఉద్యోగాలు వద్దా, మనకు ఓట్లు కావాలి కానీ వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళకి చదువులొద్దు, ఉద్యోగాలు చదువులొద్దు, ఉద్యోగ నా మందం వస్తే చాలనుకుంటురా, మాకు వస్తే చాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా?
ఇది దీన్ని మించిన దోపిడి లేదు. మాట్లాడకపోతే చరిత్ర క్షమించదు, భవిష్యత్ తరాలు క్షమించాయి. రేపు పొద్దున మీరు ద్రోహులుగా, బీసీ ద్రోహులుగా, ఎస్సీ ద్రోహులుగా, ఎస్టీ ద్రోహులుగా ముద్ర పడుతుంది మీ మీద. రేపు ఇట్లా పట్టుకొని జోలె పట్టుకొని తిరిగిన ఒక్కడు ఓటేసినోడు ఉన్నాడు మీరు మాట్లాడకపోతే. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కూడా అన్యాయం జరుగుతుంది, ఏమవుతుంది? పదవులకు కాడ ఇబ్బంది అవుతా ఉందా? ఎక్కడ ఇబ్బంది అవుతుంది? వీళ్ళు ఇస్తారు కదా పదవులు, ఇచ్చేటోళ్ళు వీళ్ళే పబ్లికే. మా పదవులు ఏడబోతే సస్తరా పోతే, పదవులు పోతే ఏమన్నా సత్య ఉరి శిక్షను అదేమన్నా? మళ్ళీ ఇచ్చేది పబ్లికే కదా, నీకు పదవి కావాలంటే కూడా. ఇది చాలా దుర్మార్గం. ఇది కరెక్ట్గా డిఎస్సి భర్తీ అయితే ఉంటే కొత్త పంచాయతీ తెర మీద తెచ్చి దాన్ని కర్మనుగు చేసి పారేసి ఆ పక్క మాట్లాడకుండా మూసీని ముందట పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు. కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఒక బీసీ ఎమ్మెల్యే ఒకసారి పోల్ పెడదాం ఇక్కడది. ఒక్క రెడ్డి బిడ్డ వాళ్ళ జరుగుతున్నటువంటి, వాళ్ళకి జరగబోతున్నటువంటి దాన్ని గ్రహించి పసిగట్టి ఆయన పసిగట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆయన హ్యాట్సప్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. ఆయనకున్న సోయి మీకు లేకపోవడు. తెలంగాణలో జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ దోపిడిపై బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాట్లాడాలా వద్దా? చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మన పదవులు మనం కడగనాకే తందుకు కాదు, మనకు పదవులు ఇచ్చింది ప్రజలు. ఆ వర్గాల నుంచి ఎందుకు వస్తా ఉన్నారు ప్రజలు? ఈ వర్గాలను ప్రొటెక్ట్ చేయడం కోసం రావాలి. ఇవాళ డిఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో, మేము మీ బిత్సం వల్ల, బీసీ ప్రజల బిత్సం వల్ల, ఎస్సీ ఎస్టీ ప్రజల బిత్సం వల్ల గెలిచినటువంటి మాకు సిగ్గొచ్చే తట్టు మమ్మల్ని ఫోన్లు చేసి తిట్టురు, బండబూతులు తిట్టురు మమ్మల్ని. ఎక్కడికక్కడ మాట్లాడండి, చర్చ పెట్టండి, వినతి పత్రాలు ఇవ్వండి. బీసీ ప్రజలారా, నిరుద్యోగులారా, ఇది మన నోట్లో పోస్తున్నటువంటి మట్టి ఇదంతా. ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి మీకు? ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? తెలంగాణలో జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ దోపిడిపై బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాట్లాడాలా వద్దా? 95% ఉన్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు. 95% మంది జనాభా ఉన్నారు వీళ్ళు. ఈడ పోల్ కదా, మాట్లాడాలనేటువంటి పోల్ ఇది చూడ్రి. ఇంకా పది శాతం మంది సపోర్ట్ చేయరు. 95% మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బీసీల్లో ఉన్నటువంటి ఎవరైతే బీసీల బువ్వ తిని, బీసీల పేగు తెంచుకొని, బీసీల మొలతాడు కట్టుకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో మాట్లాడండి. ఈ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలు కూడా, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాట్లాడండి. బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది.
పదవుల కోసం ప్రజలు ఇస్తే ఉంటది, ప్రజలు ఇస్తేనే ఉంటది. ఇచ్చేది ప్రజలే కదా. ఫస్ట్ చట్టసభలకు పోవాలంటే ఫస్ట్ ఓటేయాలి కదా జనం. జనాన్ని నువ్వు మోసం చేసి నువ్వు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా నీ కోసం నువ్వు బతకడం కోసం పనిచేస్తే బీసీల నోట్లో మన్ను పోస్తా ఉంటే ఎందుకు ఊరుకుంటాం బీసీల నోట్లో మన్ను కొడతా ఉంటే. బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలారా, ఇవాళ సాయంత్రం 5 గంటలకు నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతున్నా, ఎంతమంది వస్తారో రారి. ఇదే అంశం మీద రిప్రజెంటేషన్ చేద్దాం, మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి చెప్దాం రండి, ఎంతమంది వస్తారో రండి సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతా ఉన్నా. ఇదే అంశాన్ని తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలారా, ప్రధానంగా బీసీ ఎమ్మెల్యేలారా, మీ చిత్తశుద్ధి ఏందో చూపిరిగా, మీ చిత్తశుద్ధి ఏందో చూపిరి. అలా 5 గంటలకు పోదాం. అన్ని పార్టీలకు అతీతంగా రండి. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు రండి. దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలారా రండి. ఈడబ్ల్యూఎస్ కోటా తేల్చకపోతే మన నోట్లో, మన పిల్లల నోట్లో మనం మట్టి పోస్తున్నాము. ఇలా సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి సచివాలయానికి మీరు రండి, నేను కూడా వస్తా ఉన్నా. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.